విద్య చెప్పిన గురువును మరిచిపోవడం జరగదు. అలాగని గురువులు బదిలీపై వెళ్తే సన్మానం చేసి తమ కృతజ్ఞతను తెలియజేయడం కామన్. కానీ బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులను చూసి కన్నీరు పెట్టుకున్నారు విద్యార్థులు. వారిని హత్తుకొని ఆ ఉపాధ్యాయులు సైతం కన్నీరు పెట్టారు. తమ టీచర్ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చెరియాల మండలం ఆకునూరులో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆకునూరు గ్రామ పాఠశాలలో 123 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వం బదిలీలు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో 8 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు. కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీలు ప్రమోషన్లకు అవకాశం కల్పించడంతో ఓ టీచర్కు అదే స్కూల్లో హెచ్ఎంగా ప్రమోషన్ లభించింది. మిగతా టీచర్లంతా నిబంధనల ప్రకారం బదిలీపై వెళుతున్నారు. 8 ఏళ్లుగా పిల్లలు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ వచ్చినటువంటి టీచర్లు వెళ్లిపోతున్నారన్న వార్త వారిని దుఃఖసాగరంలో ముంచెత్తింది. మీరెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండాలని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. మీరే మాకు పాఠాలు చెప్పాలి, మీరు లేని ఈ బడికి మేము రామంటూ బదిలీపై వెళ్తున్న టీచర్లను పట్టుకుని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళుగా పిల్లలు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ పిల్లలు బడికి రాకుండా మానేస్తుంటే వారి ఇళ్లకు వెళ్ళి నచ్చజెప్పి తీసుకువచ్చేదని గుర్తు చేసుకున్నారు. పాఠశాల సమయానికి మించి అదనంగా పాఠాలు బోధిస్తూ గ్రామంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమై పాఠశాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.